తాజాంశాన్ని చూస్తే వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ పోస్ట్ నుంచి ఎన్నికల సంఘం తనను బదిలీ చేయడంపై ఐఏఎస్ అధికారిని శ్రీదేవి స్పందించారు. మూడు రోజుల ముందు బాధ్యతలు తీసుకున్న తను ఎలా బాధ్యురాలని అవుతానంటూ ప్రశ్నించారు. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ గారు తెలుసుకుందాం. రఘువర్ధన్ చెప్పండి, ఐఏఎస్ అధికారి స్పందనకు గల కారణాలేంటి? కేంద్ర ఎన్నికల సంఘం నిన్న రాష్ట్రానికి చెందిన 20 మంది అధికారులను బదిలీ చేసింది. నలుగురు కలెక్టర్లతో పాటు సీనియర్ అధికారులు సహా 13 మంది పోలీస్ కమిషనర్లు ఎస్పీలను బదిలీ చేసింది. ఈ అంశం కొంత చర్చనీయాంశమైంది. ఈ గతంలోనూ ఇంత పెద్ద ఎత్తున బదిలీలు ఎప్పుడూ జరగలేదన్న చర్చ జరుగుతుంది అధికార వర్గాల్లో. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన సందర్భంగా కూడా అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది, పలువురిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. నిన్న వారిని బదిలీ కొంతమంది బదిలీ చేసి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ అధికారి టీకే శ్రీదేవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా కేవలం ఈసీ పర్యటనకు 3 రోజుల ముందే బాధ్యతలు తీసుకున్నానని, అలాంటిది ఆ శాఖ పనితీరుకు సంబంధించి తాను ఎలా బాధ్యురాలు అవుతారని శ్రీదేవి ప్రశ్నించారు. ప్రధానంగా అంతకుముందు వరకు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న టీకే శ్రీదేవి వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు కొద్ది రోజుల క్రిందే స్వీకరించారు. ఆ తర్వాత 3 రోజులకే ఈ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర పర్యటనకు వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ సమావేశంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ జరిగిన సమావేశంలో కూడా శ్రీదేవి పాల్గొన్నారు. వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి ఈ జీఎస్టీ వసూలు సహా రవాణాకు సంబంధించి ఇతర అంశాలకు సంబంధించిన అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన సమావేశంలో వీటన్నింటి ఆధారంగా బదిలీ చేసిన నేపథ్యంలో శ్రీదేవి ఈ రకంగా స్పందించారు. కేవలం 3 రోజుల ముందే తాను బాధ్యతలు స్వీకరించారని, అలాంటిది ఆ శాఖ పనితీరుకు తాను ఎలా బాధ్యురాలవుతానని కూడా శ్రీదేవి ప్రశ్నించారు. రాకేష్, ధన్యవాదాలు. రఘువర్ధన్.